భూరికార్డుల సమస్యల పూర్తి పరిష్కారమే జయంగా ఈ నెల పదిహేను నుంచి తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి ధరణి పోర్టల్ అమలు అనంతరం ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కారం కోసం కొన్నాళ్లుగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సిద్దిపేట జిల్లా ములుగులో ప్రయోగాత్మకంగా గుర్తించిన అంశాల ఆధారంగా తెలంగాణ వ్యాప్తంగా సమస్యల పరిష్కారానికి సర్కారు సిద్ధమైంది వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు పారదర్శకంగా ఎలాంటి విచక్షణాధికారాలకు తావు లేకుండా సాఫీగా సాగాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చింది దీని అమలులో జరిగిన పొరపాట్లు అంతకుముందు ఉన్న ఇబ్బందులు యజమానులకు శాపంగా పరిణమించాయి అన్ని సక్రమంగా ఉన్న వాటి లావాదేవీలు ఇబ్బందులు లేకుండా త్వరగానే జరుగుతున్నాయి ఎక్కువ శాతం సాఫీగానే సాగుతున్నప్పటికీ తప్పిదాలు పొరపాట్ల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఇందుకు సంబంధించి కసరత్తు చేసి కొన్ని మాడ్యూల్స్ సిఫారసు చేసింది కొన్ని అందుబాటులోకి వచ్చాయి అయితే మిగతా సమస్యలు పరిష్కారం కావటం లేదు అదనపు మాడ్యూల్స్ తీసుకురావాలని మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయించినప్పటికీ అవి ఇంకా కార్యరూపం దాల్చడం లేదు తప్పిదాల సవరణ కోసం తీసుకొచ్చిన కొన్ని ఐచ్ఛికాల ద్వారా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే వాటిని పరిష్కరించేందుకు ఇంకా కలెక్టర్ లాగిన్ అవకాశం ఇవ్వకపోవడంతో అవి పరిష్కారానికి నోచుకోలేదు ధరణి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా ములుగులో ప్రయోగాత్మకంగా సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించాలని ఆదేశించారు సీఎం ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు తప్పిదాలు పొరపాట్లు ఇతర కారణాల వల్ల ఐదారు రకాల సమస్యలున్నట్లు గుర్తించారు పేర్లలో పొరపాట్లు సర్వే విస్తీర్ణ నమోదులో తప్పిదాలు భూమి వర్గీకరణ ప్రభుత్వ భూమి అసైన్డ్ భూములను దశాబ్దాలుగా దున్ని అనుభవిస్తోన్న రైతులకు వారి పేరున నమోదు కాకపోవడం వంటి ఉన్నట్లు ఉన్నతాధికారులు అక్కడ పలుమార్లు పర్యటించి వీటి పరిష్కారానికి కసరత్తు చేశారు ములుగు తరహాలోని రాష్ట్ర అన్ని మండలాల్లో భూ రికార్డుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు వంద బృందాలు ఏర్పాటు చేసి ఒక్కో మండలంలో మూడు రోజుల పాటు సదస్సులు నిర్వహిస్తారు అదనపు కలెక్టర్ డిఆర్ఓ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి స్థానిక శాసనసభ్యుల నేతృత్వంలో వీటిని నిర్వహించాలని సీఎం ఆదేశించారు ఆయా మండలాల్లో స్థానికంగా ఉన్న సమస్యలను రెవెన్యూ యంత్రాంగం గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు ఆన్లైన్లో వాటి దరఖాస్తు సంబంధిత ప్రక్రియపై అవగాహన కల్పిస్తారు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు మంత్రులు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లు అవగాహన సదస్సుకు హాజరవుతారు రెవెన్యూ సదస్సుల నిర్వహణ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేస్తారు